దయచేసి అందరూ సోషల్ పోస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి చట్టాల గురించి అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఈ వీడియోలో మనము ముస్లిం లా ప్రకారంగా వీలునామా విల్ డీడ్ అంటే ఏంటి, ఎవరు వీలునామా రాయవచ్చు అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, ఇంగ్లీష్లో వీలునామాని విల్ అని, అదే మహమ్మదీయులు అయితే వసీయత్ అని పిలుస్తుంటారు. మరి ఈ వసీయత్ అంటే ఏంటి అని అంటే, ఎవరైనా ఒక వ్యక్తి, మేజర్ అయినటువంటి ఒక వ్యక్తి, వారు స్త్రీ అయినా లేకపోతే పురుషులైనా ఎవరైనా సరే, తమ ఆస్తిని తమ తదనంతరం ఎవరికి చెందాలో రాయడాన్ని వీలునామా అని పిలుస్తుంటాం. ఈ వీలునామా అనేది ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ వీలునామాకి రిజిస్ట్రేషన్ అవసరమా అంటే, రిజిస్ట్రేషన్ అవసరమనే నిబంధన ఖచ్చితంగా లేదు. ఈ వీలునామా అనేది ముస్లిం లా ప్రకారంగా లిఖితపూర్వకంగా ఉండొచ్చు, మౌఖికంగా ఉండొచ్చు, రిజిస్ట్రేషన్ చేసి ఉండొచ్చు, రిజిస్ట్రేషన్ కాకపోయినా పర్వాలేదు. మొత్తానికి ఆ ఆస్తి మీద ఎవరికైతే యాజమాన్యపు హక్కులు ఉన్నాయో, ఆ వ్యక్తి తన ఆస్తిని ఎవరికైనా తన తదనంతరము చెందాలో ఇవ్వాలో వాళ్లకు ఇచ్చుకునే హక్కు అతనికి ఉంటుంది. అయితే ఏ వ్యక్తి అయితే వీలునామా రాస్తున్నాడో, ఆ వ్యక్తి తన ఆస్తిలో ముస్లింలా ప్రకారంగా మూడవ వంతు మాత్రమే రాయాలి. తనకున్నటువంటి మొత్తం ఆస్తిని వీలునామాగా రాస్తానంటే చెల్లుబాటు కాదు. కేవలం మూడవ వంతు మాత్రమే వీలునామాగా ఇవ్వాలి. అదే హిందువులా ప్రకారంగా అయితే, ఒక వ్యక్తి తన ఆస్తిని తన పేరు మీద ఉన్న, తన కష్టార్జితంతో సంపాదించిన ఎంత ఆస్తి ఉంటే అంత ఆస్తిని ఎవరికైనా వీలునామా రాయొచ్చు. అదే హిందూ, అదే ముస్లింలా ప్రకారంగా మాత్రం అలా లేదు. కేవలం మూడో వంతు ఆస్తి మాత్రమే వీలునామా రాయాలి, మిగతా ఆస్తి రాయడానికి అవకాశం లేదు. మరి ఈ మహమ్మదీయులు ముస్లింలా ప్రకారంగా వీలునామా అనేది కేవలం మహమ్మదీయులకే రాయాలా లేకపోతే ఎవరికైనా రాసుకోవచ్చా అంటే, ఎవరికైనా రాసుకోవచ్చు. తమ మతానికి చెందిన వారికి మాత్రమే ఇవ్వాలన్న నిబంధన కూడా లేదు. వీలునామా ఎవరైతే రాస్తున్నారో ఆ వ్యక్తి ఇష్టం, ఎవరికైనా రాసుకోవచ్చు. అయితే వేరే వ్యక్తికి, మూడో వ్యక్తికి వీలునామా రాస్తున్నప్పుడు మాత్రం అతని యొక్క వారసుల అంగీకారం అవసరం లేదు. కానీ అదే ఒక మహమ్మదీయుడు తన వారసులలో ఏ ఒక్కరికైనా వీలునామా రాస్తే అతని యొక్క మిగతా వారసుల యొక్క అంగీకారం అనేది అవసరము. వాళ్ళందరూ కూడా ఆ వీలునామా మీద సంతకం చెయ్యాలి. వీలునామా రాసిన వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వీలునామా మీద సంతకాలు పెట్టిన వారసులు ఎవరైతే ఉన్నారో, వారు ఆ వీలునామాని తర్వాత అంగీకరించకపోతే అది చెల్లుబాటు కాకుండా కూడా పోతుంది. ఇది ముస్లిం లా ప్రకారంగా వీలునామా అనేది ఈ పద్ధతిలో ఈ రకంగా ఉంటుందని ముస్లిం లా ఈ చట్టాలు చెప్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.